గాజ్దిమ్మగుండ వక్రీభవనము. ఈ ప్రయోగంలో గాజ్దిమ్మలో ఏర్పడే ప్రతిబింబ స్థానాలను గుర్తించుట, పార్శ్వ విస్థాపనమును అవగాహన చేసుకుందాం. ఈ ప్రయోగానికి కావలసిన పరికరాలు: పెన్సిల్, గుండుసూదులు, కార్డ్బోర్డ్ పిన్లు, గాజ్దిమ్మె, స్కేల్, కోణమానిని. మొదట డ్రాయింగ్ బోర్డుపై A4 సైజు కాగితము ఉంచి డ్రాయింగ్ పిన్నులను గుచ్చుదాం. కాగితం మధ్య భాగంలో గాజ్దిమ్మెను ఉంచి దిమ్మె అంచు వెంబడి పెన్సిల్తో గీత గీద్దాం. ఏబీ భుజానికి ఓ బిందువు వద్ద ఒక లంబాన్ని గీద్దాం. ఓ బిందువు వద్ద లంబముతో 30 డిగ్రీల కోణం చేసే విధంగా పతన కోణమును కూడా గీద్దాం. పతన కోణమును ముందుకు చుక్కల గీతలతో పొడిగిద్దాం. ఇప్పుడు పతన కోణంపై PQ బిందువుల వద్ద 2 గుండుసూదులను కుచ్చుదాం. ABCD దీర్ఘచతురస్రంపై గాజుదిమ్మెను ఉంచి CD అంచు వైపు నుండి గుండుసూదుల ప్రతిబింబాలను చూస్తూ పరిశీలిద్దాం. గుండుసూదుల ప్రతిబింబాలను చూస్తూ 3వ గుండుసూదిని ఒకే వరుసలో ఉండే విధంగా కార్డుబోర్డుపై గుచ్చుదాం. చూడండి, 3 గుండుసూదులు ఒకే వరుసలో ఉన్నట్లు కనపడుతున్నాయి. ఇదే విధంగా 4వ గుండుసూదిని కూడా గుచ్చుదాం. ఈ 4 గుండుసూదులు కూడా ఒకే వరుసలో మనకి కనపడుతున్నాయి. గాజుదిమ్మెను గుండుసూదులను తీసివేద్దాం. CD రేఖ వైపు ఉన్న బిందువులు RSలను కలుపుతూ బహిర్గామి కిరణమును గీద్దాం. ఇప్పుడు గాజుదిమ్మలో వక్రీభవన కిరణమును గీద్దాం. CD రేఖపై బహిర్గామి బిందువు వద్ద లంబాన్ని గీద్దాం. కోణమాన్ని సహాయంతో వక్రీభవన కోణమును లెక్కిద్దాం. అది 20 డిగ్రీలు ఉన్నట్లు మనకు కనపడుచున్నది. ఇప్పుడు బహిర్గామి కిరణానికి పతన కిరణానికి మధ్య లంబదూరాన్ని లెక్కిద్దాం. దీన్నే మనం పార్శ్వ విస్థాపనము అంటాము. గమనించండి, పార్శ్వ విస్థాపనము మనకు 1 సెంటీమీటర్ ఉన్నట్లుగా కనపడుచున్నది. పతన కోణము 45 డిగ్రీలు 60 డిగ్రీలతో ఇదే ప్రయోగాన్ని చేసి వక్రీభవన కోణము మరియు పార్శ్వ విస్థాపనముల విలువలను కనుగొందాం. ఇప్పుడు గాజుదిమ్మె CD అంచు వైపు నుంచి PQ గుండుసూదుల ప్రతిబింబాలను చూస్తూ ఒకే వరుసలో ఉండే విధంగా RS బిందువుల వద్ద 2 గుండుసూదులను గుచ్చుదాం. ఇప్పుడు గాజుదిమ్మెను గుండుసూదులను తీసివేసి RS బిందువులను కలుపుతూ బహిర్గామి కిరణమును గీద్దాం. తర్వాత వక్రీభవన కిరణమును గీద్దాం. బహిర్గామి బిందువు వద్ద లంబాన్ని గీద్దాం. కోణమాన్ని సహాయంతో వక్రీభవన కోణమును లెక్కిద్దాం. అది 28 డిగ్రీలు ఉన్నట్లుగా కనపడుచున్నది. ఇప్పుడు పతన కిరణము బహిర్గామి కిరణాల మధ్య లంబదూరాన్ని లెక్కిద్దాం. దీన్నే పార్శ్వ విస్థాపనము అంటాం. ఈ పార్శ్వ విస్థాపనము 1.8 సెంటీమీటర్లు ఉన్నట్లుగా కనపడుచున్నది. పతన కోణము 60 డిగ్రీలకు ఇదే ప్రయోగాన్ని చేద్దాం. పతన కోణము, వక్రీభవన కోణము మరియు పార్శ్వ విస్థాపనముల విలువలు క్రింది పట్టికలో గమనించండి. పతన కోణం 60 డిగ్రీలకి వక్రీభవన కోణం 35 డిగ్రీలు, పార్శ్వ విస్థాపనము 2.7 సెంటీమీటర్లు ఉన్నట్లు గమనించవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.